Hi everyone, ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ యామ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే పేడ్ ప్రమోషన్స్ చాలా ఎక్కువైనాయని చెప్పొచ్చు అందులో కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి అవి మనం చూసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి ఎవరైనా పేడ్ ప్రమోషన్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న పేడ్ ప్రమోషన్ ఏందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి పని చేసుకుంటూ నెలకు 10000 నుంచి 20000 వరకు సంపాదించొచ్చు అనేదైతే బాగా ట్రెండ్ అవుతుంది मन ఛానల్లో 2 వీక్స్ ముందేమో ఇలాంటి కామెంట్ అయితే ఒకటి వచ్చిందన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీరు చెప్పాలి అనేసి మనకి దాని గురించి తెలియనప్పుడు నేను చెప్పాను దాని గురించి అయితే నాకు ఐడియా లేదు అనేసి మీరు కామెంట్స్ లో చూడొచ్చు ఐడియా లేదు అనేసి వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ మీరు స్క్రీన్ మీరు మీ ఛానల్ లో చెప్పేస్తే నెలకు 10000 20000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనేసి మనకైతే కామెంట్ చేశారు నేను తర్వాత దాన్ని పట్టించుకోలేదు నేను లైట్ తీసుకున్నాను అంత ఈజీగా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అలా నేనైతే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేసి నేను లైట్ తీసుకున్నాను కానీ కొన్ని రోజుల నుంచి అంటే ఒక 2 3 డేస్ నుంచి నేను కొన్ని వీడియోస్ అయితే నేను కూడా యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ చూస్తుంటాను కదా చూస్తున్నాను బాగా పేరున్న ఛానల్స్ ఏ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట అయితే మా నార్మల్ ఎవరకైనా ఏంటి కామెంట్స్ చూసి చదివి అలవాటు అందరికి ఉంటుంది కదా ఏదైనా వీడియో చూస్తే నేను అలాగే కామెంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ అయితే లేదండి అన్ని నెగటివ్ కామెంట్స్ ఏ ఇలాంటి మీరు చేయొద్దు మిమ్మల్ని నమ్మి మేము మీ ఛానల్ చూస్తున్నాం అలాంటప్పుడు మీరు ఇలాంటి ఎందుకు చేస్తున్నారు దానిలో చాలా చీటింగ్ ఉంటుంది ఆ ఛానల్లో వాళ్ళు ఏం చెప్పారంటే 2 క్లాసులు 2-3 క్లాసెస్ అలా తీసుకుంటారు వాటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేసి అసలు ఒక పని ఏదో తెలియకుండా అదసలు ఏం పని దాని ప్రాసెస్ ఏంటి అనేది మనకు తెలియకుండా ఎవరినో నమ్మి మనం ఫోన్లు చేసేసి వాళ్ళకి అమౌంట్స్ కట్టి ఎలా చేస్తామండి అసలు ఇవన్నీ అవునా కదా తర్వాత వాళ్ళ ఆ కామెంట్స్ లో ఉన్నది ఏంటంటే అలాగే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ కి ఫోన్ చేస్తే ఒక 2-3 మీటింగ్స్ చెప్పేసి ఆ తర్వాత 30000 పే చేయండి లేకపోతే 20000 పే చేయండి 10000 పే చేయండి అన్నట్లు చెప్తారంట అసలు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే అసలు రేపే మీకు అమౌంట్స్ వచ్చి మీ అకౌంట్స్ లో పడిపోతాయి మీరు ఈ అమౌంట్స్ తో మిగ్గులు కట్టొచ్చు మేడలు కట్టొచ్చు అని చెప్తారు ఎవరు కాసు ఉండదండి చెప్పండి డబ్బులు వచ్చేయి అంటే మనం డబ్బుల కోసమే కదా ఇంత కష్టపడుతుంది కానీ ఇలాంటి ప్రమోషన్స్ అయితే అసలు నమ్మద్దండి అంటే నమ్మద్దు అని చెప్పడానికి నాకు రైట్ లేదు కానీ మీరు ఆలోచించుకోండి ఒక రూపాయి ఎవరికి ఈజీగా వస్తుంది చెప్పండి ఎంతో కష్టపడితే గానీ డబ్బులు వస్తాయి కానీ ఈజీగా ఎవరికి వస్తాయి చెప్పండి ఒకవేళ ఈజీగా వచ్చిన డబ్బులైనా సరే అవి ఎక్కువ కాలం నిలవండి ఇప్పుడు మన ఛానల్ కి మానిటైజేషన్ అయ్యింది ఎంతో కష్టపడి ఒక వీడియో తీసి దాంట్లో వేస్టేజ్ అంతా తీసేసి మంచిది కావాల్సిన ఫుటేజ్ ఉంచుకొని దాన్ని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి థంబ్నెయిల్ రెడీ చేసి కష్టపడి ముఖ్యం మూలిగి ఒక వీడియో అప్లోడ్ పెడితే దానికి జనాలు నచ్చితే చూస్తారు నచ్చకపోతే దాన్ని వదిలేస్తారు కష్టపడి చూసిన ఒక 1000 వ్యూస్ వచ్చినా దానికి వచ్చే డబ్బులు ఎంత తెలుసా అండి 14 రూపాయల నుంచి 18 రూపాయల లోపు వస్తుంది ఒక 1000 వ్యూస్ వస్తే అది 2-3 రోజులు తిరిగి తిరిగి ఒక 1000 వ్యూస్ వస్తే దానికి వచ్చే అమౌంట్ 14 రూపాయల నుంచి 18 రూపాయలు దాని వెనక మనం పడుతున్న కష్టం ఎంత ఉంటుందండి ఒకవేళ అంత ఈజీగా వచ్చే అయితే ప్రతి ఒక్కరు ఇట్లాగా అన్ని చేసుకోవచ్చు కదా అది నా ఉద్దేశం అన్నమాట అందుకని కష్టపడింది ఎక్కడ ఎవరికి ఒక రూపాయి రావండి ఇవి ఈ కామెంట్స్ ఇవన్నీ చూశాక నిన్ను ఎవరైతే మనకి కామెంట్ చేశారో వాళ్ళది నీ మామూలు మనం టచ్ చేస్తే వాళ్ళ ఛానల్ ఏదన్నా ఉంటే ఓపెన్ అవుతుంది కదా అలానే నేను చూశాను ఒకవేళ వాళ్ళకు బాగా జనాలుండి బాగా ఫాలో అయ్యి ఉండి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారేమో అని ఉద్దేశంతో ఓపెన్ చేస్తే తిప్పి తిప్పి కొడుతూ ఒక 200 మంది సబ్స్క్రైబర్స్ లేరు ఇలాంటి ఏదైతే వాళ్ళు చెప్పారో దానికి సంబంధించిన వీడియోస్ ఒకటి లేవు అక్కడే మనకు అర్థమైపోతుంది కదా అది ఫేక్ అని అవునా కదా కాబట్టి ఇలాంటి ప్రమోషన్స్ మీరు చూసే ముందు ఒకవేళ ఇది చేయాలి అని అనుకునే ముందు చేయాలి కాదు అదే వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవాలి ఆ జాబ్స్ గురించి ఏంటి అని అనుకుంటే ఒక నిమిషం ఆలోచించండి నెలకు 10000 20000 వచ్చేదైతే ఇంటిల్లో పాది కూర్చొని చేసుకుంటాం కదండి డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరమేగా డబ్బులు లేకే కదా మన ఇంటి తప్పలు పడుతుంది ప్రతి ఒక్కరికి అవసరమేగా ఇంటిల్లో పాది కూర్చొని తలలో ఫోన్ పుచ్చుకొని చేసేస్తాం కదా ఇలాంటి నమ్మకండి ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఒక క్షణం ఆలోచించండి మన ఛానల్లో కూడా అలాంటి కామెంట్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఎవరైనా నమ్మే అవకాశం ఉంటుందనేసి నేనైతే చెప్తున్నాను నా రెస్పాన్సిబిలిటీగా నా వాళ్ళందరూ చెప్పుకునే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేసి కష్టపడదాం కష్టపడి వర్క్ చేసుకొని అమౌంట్ సంపాదించుకుందాం ఇలాంటి మధ్య మధ్యలో వచ్చేవి లేకపోతే ఈజీ మనీ అవన్నీ మనకు వద్దండి సరేనా మీకు వీలైనంత ఇది షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఆలోచిస్తారు కదా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుని పిల్లల్ని చూసుకుంటే అలా అమౌంట్ సంపాదించేది అయితే బెటరే కదా మనకు బయటకు వెళ్లే వీలు లేకే కదా మనం ఆలోచిస్తుంది ఇంట్లో పనులు చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అలాంటి వర్క్ ఏదో చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తారు కదా ఎవరైనా అలా ఆలోచించు కొన్నిసార్లు కొన్ని యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కొన్నిసార్లు నాకు కూడా అలాంటి ఆలోచిస్తుంది ఇంట్లో ఉండి చేసుకున్న వర్క్ ఏదన్నా ఉంటే బెటర్ కదా ఎవరి దగ్గర ఎలా అయినా సరే అని అనుకున్నా కదా
అలా ఎవరైనా ఆలోచిస్తారు ఆలోచించి ఇలాంటి వాటికి కొంచెం అట్రాక్ట్ అవుతుంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైనంత అయితే ఈ వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఫేక్ నమ్మద్దు కష్టపడి వర్క్ చేసుకుందాం ఇంకో విషయం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇలాంటివి ఏమైనా వస్తే కొంచెం కేర్ఫుల్ గా చూసుకొని చేయండి ఎందుకంటే మన మీద ఎంతో నమ్మకంతో మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళ ఒకసారి మన నమ్మకం పోగొట్టుకుంటే అది తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇట్లాంటి విషయాల్లో ఎవరో అన్నోన్ పర్సన్ తెలియని వాటికి మన నెంబర్స్ కి ఫోన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అది ఇది అని చేయడం కొంచెం రిస్కీ వర్క్ అన్నమాట జాగ్రత్త టేక్ కేర్ ఇలాంటివి చూసుకొని చేయండి।